మీరు గమనించండి, నా చేతనైంది చేసిన నా చేతిలో ఉన్న అన్ని కూడా వదిలేసిన మంత్రి పదవి నా చేతిలో ఉండింది, ఎమ్మెల్యే పదవి నా చేతిలో ఉండింది, వదిలించిన ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచన చేసేటువంటి దానిలో భాగంగా ప్రజలకు ఒక కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజానికమైనా గతంలో సమైక్య రాష్ట్రంలోనైనా ప్రజా సమస్య ఏదొచ్చినా అందరికంటే ముందుగా స్పందించిన అది కరెంటు ఉద్యమమైనా తెలంగాణ ఉద్యమమైనా ప్రజల కోసం ఎన్నికల 2018 ఎన్నికల తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి నేను అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా అని చెప్పని ద సోకాల్డ్ ఆణిముత్యం నేను అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని మాట్లాడాను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఈ విషయం పట్ల నేను మాట్లాడాను. సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పట్నాలు పోయి హైదరాబాద్ పోయి ఎక్కడెక్కడో పోయి లక్షల రూపాయలు సమర్పించి ప్రాణాలు అర్పించింది. ఇది పూర్తయి ఉండి ఉంటే లక్షల రూపాయలు అంటే ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కాదు, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాదు. ఏర్పాటు చేసుకుంటే ఆ నార్లాపు రిజర్వాయర్ నుంచే ఎల్లూరు రిజర్వాయర్కు వాటర్ వస్తుంది, ఎల్లూరు రిజర్వాయర్ నుంచి మళ్ళీ జునర్గడ్ పోతుంది, సింగోటం వస్తుంది. ఇప్పుడు సింగోటం లింక్ కెనాల్ టు గోపతి లింక్ కెనాల్ ఎట్లా అయితా ఉంది, అది కూడా 60 DPS నుంచి కూడా నేనే తీసుకున్నా. సో దాని మూలంగా 9 TMC అంటే 9000 ఎకరాలు అంటే మొట్టమొదట లబ్ధి జరిగేది కొల్లాపూర్ నియోజకవర్గానికి. శ్రీశైలం నీళ్ళు లేకపోయినా శ్రీశైలం ఎండిపోయినా ఆ రిజర్వాయర్ ఉంటే అది 9 TMC. నార్లాపూరు జనర్బాగూడ 2 TMC గుడిపల్లి గట్టు వీటన్నిటి మూలంగా మనకు ఆ నీటి బారేది మనకే వస్తుంది. ఫస్ట్ మన ద్వారా వాళ్ళ మీద వాళ్ళు పోవాలి, ఉపయోగం అయితేనే అరువు చేయించినాం. మాటలు కోటలు దాటినాయి, నిధులు మాత్రం కొల్లాపూర్కి వస్తలేవు, రైతులకు ప్రజలకు వస్తలేవు. 500 కోట్ల రూపాయలతో అక్కడ వనపర్తిలో మెడికల్ ఆలోచన రావాల్సిందే, ఇంజనీరింగ్ ఆలోచన రావాల్సిందే 100 కోట్లు, అట్లాగే 4 జిల్లాకి రావాల్సిందే. మరి మీ మంజూరైనటువంటి మరి వీటికి ఏం రూపం వచ్చింది అడుగుతున్నా. ఈ మంజూరే 4 ఏళ్ళైంది, 4 ఏళ్ల కింద మంజూరైన వాటికే మోక్ష లేదు, అది గది లేదు, చేసిన వాళ్ళకి బిల్లు లేవు. 4 సంవత్సరాల కింద మంజూరైనటువంటి పనులకు ఇప్పటి వరకు అతి గది మోక్షం లేదు. ఇన్ని చెప్పే ఒకటి కాదు కదా, ఇలా ఏదో ఒకటైనా అబద్ధం ఉందా చెప్పండి మీరు. ఏ ఒకటైనా శాంక్షన్ అని చెప్పినా, లేదా ఒకటైనా బోగస్ మాట ఉందా, ఏ రోజైనా అబద్ధాలు చెప్పినా, ఏ రోజైనా నేను మాట మార్చిన్నా. 4 లేన్ల రోడ్డు మంజూరు 15 కోట్లు మంజూరు ఇచ్చాను, 10 కోట్లు జీవోని నేను చెప్పిన ప్రతిదానికి మొత్తం జీవోని జీవో కాపు మళ్ళీ కూడా మీకు ఇస్తాను.